అచ్చంపేటలో కదం దొక్కిండ్రంటే ఇవాళ కాలు కొడుకు కథమైనట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలం నడిచొస్తే దాన్ని వదిలించే బాధ్యత ఇవాళ రోడ్డు మీద ఇంతకు రెండింతల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని అచ్చంపేట పట్టణం మొత్తం కల్లారా చూసింది. అది కాకి మిత్రులు చేసిన సహాయంగా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పార్టీ పతికి పట్ట కట్టేది కాదు. మా కాళ్ళ కింద వేసి తొట్టి నీళ్ళు పెట్టడం తీరి సుత్తడి వేసినట్టు. ఆనాడు ప్రజాస్వామ్య యుతంగా ప్రజాస్వామ్యంలో లేదన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి. అధికారం ఎప్పుడు ఆ వైపునే ఉండదు. అధికారం ఈ వైపున వచ్చిన రోజు ఇవాళ అతిగా ప్రవర్తించే కాకి మిత్రులు గుర్తు పెట్టుకోండి. ఇంతకింత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయండి. రాజకీయ నాయకులు మిమ్మల్ని తమ స్వార్థానికి, తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటే, మీ టోపీని లాఠీని వాళ్లకు తాకట్టు పెడితే రేపు పొత్తుడాల మీ డ్రెస్ ఊడినప్పుడు ఎవరు కూడా అర్థం రారని చెప్పి ఏ విధంగా అయితే అరాచకం చేసిండ్రు, అక్రమాలకు పాల్పడ్డారు. ఇవాళ నవాబునని అనుకుంటున్న కేసీఆర్ కూడా పోలీసులతో రాజకీయాలు చేయాలంటే పార్టీతో కోక్కున్నాడు. పట్టుని నెత్తి కోక్కుంటే ఏమవుతుందో కాంగ్రెస్.